हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल सुमा क्रिएशंस। ई रोज नेन चूपिंचबोये रेसिपी बेल्लम अरिसेलु। चाला टेस्टीगा मनम संक्रांति नेल्लो एक्कुव चेसुकुंटाम फ्रेंड्स। ई अरिसेलु नेनु इप्पुडु मीकु कोलतलतो सहा चूपिस्तुन्नानु। मुंदुगा मनम मुंदु रोजे बियम नानपेट्टि मिक्सी वेसुकोनि इला जल्लेड पट्टालि। अलागे వేయించిన నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, బెల్లం. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు బెల్లం పాకం ఎలా పట్టాలో చూపిస్తున్నాను. ముందు బెల్లం మనం కొంచెం వాటర్ పోసి ఇలా కరగపెట్టేసేయాలి. తర్వాత మనం లో ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం పాకం అనేది రెడీ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం రెడీ అయ్యే లోపుగా మనం నువ్వులని వేయించి పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా తెల్ల నువ్వుల్ని మనం చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే మనం ఇది కలబెడుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సిమ్లో ఉంచేసి ఈ నువ్వులని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బెల్లం పాకం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, ఇలా బుడగలు అంటే నురుగుగా మనకి బబుల్స్ బబుల్స్గా వస్తుంది కదా. ఈ బబుల్స్ అన్నీ కూడా ఆగిపోయినప్పుడు మనకి పాకం స్టార్ట్ అయింది, అంటే తయారైంది అని మనకి గుర్తన్నమాట. అలాగే అరిసెల పాకం ఎలా చేయాలి అంటే చూడండి, ఇలా నురుగ బబుల్స్ అంతా ఆగిపోయినప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పాకం వేయాలి ఫ్రెండ్స్. చూడండి గట్టిగా ఉంది కదా పాకం, ఇలా వచ్చింది అంటే బెల్లం పాకం తయారైపోయింది. ఇప్పుడు ఆ పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే ఎండు కొబ్బరి వేసి అండ్ బియ్యపిండి కూడా వేసి మనం చక్కగా కలిపేసుకోవాలి. సలిపిండి తయారైపోతుంది. అయితే మనం ఇది లేట్ చేయకూడదు అన్నమాట, అంటే ఫాస్ట్గానే కొంచెం చేయాలి. లేదంటే బెల్లం పాకం అనేది గట్టిపడిపోయి పిండి పిండి సరిపోదు. అందుకని మనం వెంటనే చేయాలి. ఎప్పుడైనా మనం ఏ వంట అయినా సరే ఒక్కళ్ళం చేయగలమేమో, కానీ అరిసెలు చేయడానికి మాత్రం కంపల్సరిగా ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా చక్కగా సలివిడి తయారైపోయింది. ఇలా మొత్తం కలిపిన తరువాత దీనిపైన కొంచెం నెయ్యి అనేది మనం వేసుకోవాలి. నెయ్యి వేసేసి మొత్తం కలిసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం సలిబిండి అనేది కొంచెం లూజ్గానే తీసుకోవాలి, ఎందుకంటే మనం అరిసెలు మొత్తం కంప్లీట్ అయిపోయేలోపు గట్టిపడుతుంది. అందుకని పిండి మనం కొంచెం తక్కువ వేస్తాం. అండ్ నెక్స్ట్ మనం అరిసెలు తీస్తున్నాము. ఎప్పుడైనా మనం ఏవైనా కూడా ఎక్కువ ఎక్కువ వేస్తాం, కానీ ఈ అరిసెలు మాత్రం ఒక్కొక్క పీసే మనం బాండీలో వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి అలాగే సరిగా కాలవన్నమాట. అందుకని ఒక్కొక్క అరిసే మనం వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేనైతే నెయ్యి వాడుతున్నాను, నేతిలో అరిసెలు వేస్తున్నాను. ఇలా చక్కగా వన్ బై వన్ మనం అరిసెలు నెయ్యిలో వేయించుకొని మనం తీసి ఆరబెట్టేసేయాలి. అయితే ఇక్కడ మేమేం చేస్తున్నామంటే అట్లకాడతో రెండు అట్లకాడలు తీసుకొని చిన్న చిన్నగా వేసుకొని మేము ఒత్తుతున్నాము. కానీ అరిసెలు పెద్ద చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, అంటే తెలియని వాళ్ళు, అరిసెలు వస్తే చెక్కలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చెక్కలు ఉంటాయి, అలాగే అరిసెల గెంటెలు కూడా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు అవి తీసుకొచ్చుకుంటే సరిపోతుందన్నమాట. చెక్కలు ఉంటాయి, మనం ఒక ప్లేట్లో ఆ చెక్కలు పెట్టేసేసి అరిసె దాని మీద వేసి మనం ఆయిల్ అనేది ప్రెస్ చేసేస్తాము. సో నేను అన్ని అరిసెలు చక్కగా ఇలా నేతిలో వేయించేస్తున్నాను. మా చిన్నప్పుడైతే మేము నెయ్యి అనేది ఇట్లా ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాం కదా, అలా ప్రెస్ చేయకుండా ప్లేట్లో అలాగే తీసింది తీసినట్టుగా పెట్టించుకొని తీసుకునేవాళ్ళం. ఎప్పుడైనా కూడా మేము ఏంటంటే ఫస్ట్ వేసేటప్పుడు అలా నెయ్యి ప్రెస్ చేయకుండా ఇలా మేము తింటాం. చాలా టేస్టీగా ఉంటుంది నేతి అరిసెలు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ ఎంతో ఈజీగా ఇంట్లో అరిసెలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.